గయా జిల్లా వినోబానగర్లో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల మహదేవ్ దాస్ కి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తన సొంత వదినితో ఇటీవల వివాహం జరిపించారు. ఇదంతా పూర్తయిన కొద్ది గంటల్లోనే మహదేవ్ తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలు తనకంటే 10 ఏళ్లు పెద్ద వయసున్న వదినతో వివాహం ఇష్టం లేకనే వరుడు సూసైడ్ చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బాధితుడి తండ్రి కథనం ప్రకారం మహదేవ్ సోదరుడు సంతోష్ దాస్ గయా జిల్లాలోని ఓ సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ 2013లో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మరణించాడు. దీంతో నష్టపరిహారం కింద ఆ సంస్థ మహదేవ్ కుటుంబానికి 80,000 చెల్లించింది. అయితే ఆ మొత్తాన్ని సంతోష్ దాస్ భార్య అయిన రూబీదేవికి ఇవ్వాలని, లేదంటే ఇంటి చిన్న కొడుకైన మహదేవ్తో ఆమెకు వివాహం జరిపించాలంటూ కోడల తరపు బంధువులు ఒత్తిడి చేశారు. మహదేవ్ తండ్రి దివ్యాంగుడు కావడంతో కుటుంబ పోషణను దృష్టిలో ఉంచుకుని వచ్చిన పరిహారం వారికి ఇవ్వలేక ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకున్నాడు. దీంతో వయసులో 10 ఏళ్లు పెద్దదైన అన్న భార్యతో మహదేవ్కు గ్రామస్తులు వివాహం జరిపించారు. కానీ వివాహమైన కొద్ది గంటలకే చిన్న కొడుకును కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని తాను ఊహించలేదంటూ మహదేవ్ తండ్రి రోధించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అది బాల్య వివాహం కూడా కావడం చట్టరీత్యా బాల్య వివాహం నేరం కాబట్టి ఆ వివాహానికి హాజరైన 9 మంది బంధువులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.